హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోతున్నాము రెడీమేడ్ క్రాప్ టాప్స్ ఉంటాయి కదండి దానికి బ్యాక్ సైడు జిప్పు వేయటం ఎలా అని కొన్ని టాప్స్ అయితే క్రాప్ టాప్స్ అయితే మామూలుగా నెక్ దూర్చుకునే వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ జిప్పు ఉండవు సో అవి కొంచెం వేసుకోవడానికి తీసుకోవడానికి టైట్గా ఇబ్బందిగా ఉంటాయి ఇప్పుడు దానికి మనము ఇంట్లోనే జిప్పు ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనకి ఈ టాప్ అయితే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా క్రాప్ టాప్ అయితే ఇలా ఉంటుంది పెద్దవాళ్ళదే దీనికి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసి జిప్పు వేస్తామన్నమాట సో ఇదండి లాంగ్ జిప్ తీసుకున్నాను దీనికోసము ఒక లాంగ్ జిప్పు అండ్ అలానే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఒక చిన్న పీస్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ క్రాప్ టాప్ని ఇలా మిడిల్లోకి మడిచి కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆల్రెడీ నేను లైన్ అనేది డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి కొంత దూరం వరకు పై నుంచి కొంత దూరం వరకు ఇలా కట్ చేసుకోండి అంటే కింద వైపున దాదాపు ఒక త్రీ ఇంచెస్ కట్ చేయకుండా వదిలేశాను ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసము సేమ్ ఇదే కలర్ ఉన్న క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడు రెండు చివర నేను మడిచి కుట్టాను ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత దీని వెడల్పు రెండు ఇంచులు ఉండాలి టూ సైడ్స్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత దీని వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ ఉండాలండి సో దీని పొడవు వచ్చేసి మనం ఎక్కడ ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో డ్రెస్ని సో దానికన్నా టూ ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకోండి సో ఇప్పుడు ఈ ఈ పీస్ని ఈ డ్రెస్కి పెట్టి కుట్టాలి ఫస్ట్ తర్వాత మనం జిప్ అనేది కుట్టుకుందాము సో ఈ టాప్ను వచ్చేసి ఫస్ట్ ఇలా లోపల వైపుకి టర్న్ చేసేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది సో ఈ డ్రెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా టర్న్ చేసేయండి లోపలికి ఇలా టర్న్ చేసిన తర్వాత కింద వైపున ఇప్పుడు మనం డ్రెస్సు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీనికి కింద వైపున మనం ఏదైతే పీస్ రెడీగా పెట్టుకొని ఉన్నామో టూ సైడ్స్ ఫోల్డింగ్ ఉన్నాం కదా ఈ పీస్ని ఇలా కింద వైపున పెట్టుకోవాలి కరెక్ట్గా మనం ఈ కట్ చేసిన పార్ట్ని రెండింటిని ఇలా దగ్గరగా తీసుకొని కింద వైపున ఆ క్లాత్ పెట్టుకొని ఇవి జరిగిపోకుండా పైన నెక్ దగ్గర రెండు గుండు సూదులు అనేవి నేను దీనికి అటాచ్ చేశాను అనమాట ఎందుకంటే మనం కింద వైపున పీస్ పెట్టాం కదా అది కదలకుండా ఉండడం కోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను లైన్ వేస్తున్నా చూడండి మనం ఏదైతే కట్ చేసామో ఆ కటింగ్కి అటువైపున ఇటువైపున ఇంచ్ కచ్ అనేది మిగిల్చి నేను లైన్ వేస్తున్నాను అనమాట టూ సైడ్స్ కూడా సో కింద వైపున మనకి ఇలా మూలగా రావాలి అండ్ టూ సైడ్స్ పావించి మాత్రమే మార్జిన్ వదులుకొని స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేద్దాం మనం ఈ లైన్ మీదనే ఒక స్టిచ్ వేసేద్దాము సో ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి కట్ చేద్దాం మనం అయితే ఆల్రెడీ కట్ చేస్తున్నాము కింద వైపున పీస్ పెట్టి కుట్టాం కదండి సో ఆ పీస్ని ఇప్పుడు కింద వరకు ఇలా కట్ చేద్దాం మనం కింద వరకు వేసిన కుట్ అనేది కట్ అవ్వకూడదు అంటే కింద వైపు వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా పైకి టర్న్ చేసేయండి ఇలా పైకి టర్న్ చేసిన తర్వాత ఇందాక మనం పీస్ పెట్టి కుట్టాం కదండి కింద వైపున అని చెప్పి సో ఈ పీస్ని ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ వేసేయండి సో ఇందాక మనం పెట్టి కుట్టిన ఈ పీస్ని ఇలా కింద వైపుకి మలచుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి మనం ఏదైతే పీస్ పెట్టి కుట్టామో ఆ పీస్ పైకి కనిపించకుండా కింద వైపుకి ఫోల్డింగ్ వేసేసి నీట్గా పాద మెడమ ఖర్చు ఉండేలాగా చూసుకొని అటు సైడు ఇటు సైడు కూడా కుట్టేయండి సో కుట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికోసం మనము జిప్ అనేది తీసుకున్నాము దీనికోసం నేను లాంగ్ జిప్పే తీసుకున్నానండి సో ఈ జిప్ని ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూద్దాము ఇప్పుడు మనం సింగిల్ పాదం కూడా వేయాల్సిన అవసరం లేదు నార్మల్ పాదంతోనే కుట్టేయొచ్చు అనమాట ఫస్ట్ ఈ జిప్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఒక సైడ్ ఒక సైడ్ నుంచి ఇలా కింద వైపును పెట్టుకొని స్టార్టింగ్ నుంచి కుట్టేయడమే అనమాట స్టార్టింగ్లో రఫ్ రఫ్ చేయండి సో ఫస్ట్ మనం జిప్పును ఓపెన్ చేసేసి ఇలా డ్రెస్కి కింద వైపును పెట్టి కుట్టేయడమే ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేయలేదు నార్మల్ పాదమే పెట్టి కుట్టుతున్నాను అనమాట అండ్ ఒక సైడ్ వరకు ఇలా జిప్పు ఓపెన్ చేసి కుట్టండి ఒక సైడ్ ఎండింగ్ వరకు సో ఒక సైడ్ ఎండింగ్ వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే జిప్ అనేది క్లోజ్ చేయండి ఇప్పుడైతే జిప్ని క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసేసి ఇటువైపు మనం ఇటువైపు ఉంది చూడండి ఇక్కడ నేను వేలుతో లాగి పట్టుకుంటున్నాను ఈ క్లాత్ని జిప్పు మీదకి ఇలా లాగి పట్టుకుని కుట్టాలి ఇంకొక వైపున ఉన్న క్లాత్ని ఇలా జిప్పు మీదకి కవర్ చేసి కుట్టాలన్నమాట ఇక్కడే నేను డ్రా చేసా చూడండి ఈ షేప్లో ఉండాలి పైన జిప్పు పెట్టేటప్పుడు మనం స్టిచ్ అనేది ఈ షేప్లో ఉండాలన్నమాట ఈ క్లాత్ని ఇలా జిప్పు మీదకి పెట్టి చివరి వరకు కుట్టేయటమే సో చూస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుట్టేయచ్చు అనమాట సో ఆ క్లాత్ని అలా లాగి పెట్టుకొని పై వరకు కుట్టేయటమే చూస్తున్నారు కదా జిప్ అయ్యటం ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో సో పైన ఒక హుక్ పెట్టుకోవాలన్నమాట మనం ఇలా జిప్పు వేసేసిన తర్వాత పైన నెక్ దగ్గర ఒక హుక్ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నేను ఎక్స్ట్రా జిప్ అనేది కట్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను జిప్పు ఇక్కడ నేను వేలతో ఏం చూపిస్తున్నానంటే అక్కడ రఫ్ చేసుకోవాలన్నమాట మనం కుట్టేటప్పుడు జిప్పు కింద వైపున కుట్టేటప్పుడు రఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇదండి జిప్పు వేయటం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి